మీరు కూడా అవసరాల కోసం అనేకసార్లు రాజకీయ పార్టీలు మారారు కదా, అన్ని పార్టీలు మారాను, మారతాను కూడా. నేను ఒక పార్టీ పెట్టినటువంటి వ్యక్తిని కాదు, ఒక ప్రాంతానికి ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తిని. నా ప్రాంత ప్రజల యొక్క అవసరాలు నాకు ముఖ్యం. ఆ అవసరాల కోసం ఏ రాజకీయ పార్టీతో ఉంటే నా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, నా ప్రజలకు బాగుంటారు అనేటువంటిది నేను చూసుకుంటాను. కాకుండా నేను ఎవరి దయదాక్షిణ్యాలతోటి రాజకీయాల్లోకి వచ్చినాను కాదు, ప్రజల యొక్క ఆశీస్సులతో వచ్చినాడిని. ఏ రాజకీయ బొమ్మ పెట్టుకుని నేను వచ్చినాను కదా ఎమ్మెల్యేగా, నేను ఇండిపెండెంట్గా గెలిచినాడిని. అందుకని నాకు ఎప్పుడు నేను పనిచేసేటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల అవసరాలే ముఖ్యం, ఆ ప్రాంత అభివృద్ధి నాకు ముఖ్యం. ఈయన అవసరాల కొలది పార్టీలు మార్చి అవసరం అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా వాడతాడు అనేటువంటిది మనం చూడాలి. ఆయన కాదు, ఆయన సలహా మేరకే తెలంగాణలో పోటీ చేశాడు. అంటే జనసేన పార్టీని ఏ రకంగా క్లోజ్ చేయాలి, ఏ రకంగా తగ్గించాలి అనేటువంటిది అతని ఉద్దేశం. జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేయించింది ఈయన సలహా మేరకే పోటీ చేసాడేమో అని అనుకుంటున్నాము. ఆ తర్వాత వచ్చినటువంటి ఫలితాలు చూసాం, ఆ ఫలితాల తర్వాత వచ్చినటువంటి ప్రజా అభిప్రాయం కూడా చూస్తున్నాం, దాన్ని నేను తప్పు పట్టలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.